కలెక్టర్ చాలా మంది వచ్చి వెళ్ళారు, వస్తూనే ఉంటారు. పదవది నిరంతరంగా అక్కడ ఆఫీసర్లు వస్తారు, పోతారు. ఏదో పని చేయడానికి అవకాశం వచ్చినప్పుడు కొంచెం ప్రయత్నిస్తాం. ఎందుకు ఆ పదవి తగ్గింది అనేది మర్చిపోకండి. మీరు అంతా రాసే పరీక్ష కూడా దానికోసమే రాస్తున్నాం. అవకాశం రావాలి, నాలో ఆ నిపుణత ఉంది, క్షమత ఉంది, నేను ఆ పోస్టులో ఉండాలి, నేను ఆ పని చేయాలనుకుంటే ఇదే మనం ప్రారంభం చేసేది. వెనక ఎంత దూరం నుంచి వచ్చినా మర్చిపోండి, కష్టాలు చాలా ఉంటాయి. కష్టాలు లేవని అసలే చెప్పట్లేదు. కుటుంబ కష్టాలు ఉండొచ్చు, మీరు వచ్చిన పద్ధతి ఉండొచ్చు, కొంతమంది అమ్మాయిలు చదువుతూ అంటారు, కొంతమంది ఇంటిందులు చదువు ఊరి నుండి వ్యవసాయం చేస్తారు, ఏదో చెప్పుకుంటారు, మంచి మనసులో చెప్పుకుంటే కష్టాలు ఉంటాయి. అదంతా మన సంకల్పం. ఇప్పుడు చేతిలో ఉన్నది కొంచెం వయసు ఉంది, అవకాశం ఉంది, మీ వెంట పడే కొన్ని ప్రజాప్రతినిధులు, కొందరు అధికారులు ఉన్నారు, మీ సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అవకాశాన్ని వదులుకోకండి. ఎందుకు ఇంత గట్టిగా అంటున్నానంటే, సిపి గారు చెప్పిన కార్యక్రమాలన్నీ చాలా ఉపయోగం చూపిస్తున్నారు. ఒక సంవత్సరం సంవత్సరంన్నర తండ్రి దగ్గర ఉన్నది ముందరగదు. అవకాశం మనం వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా అందుతుంది. అలాగే మనం ఆలోచించాలి కూడా మంచి సౌకర్యాలు అందరికి అందించడానికి. కానీ మీకున్న 3 నెలల్లో ఇమీడియట్గా మీకు కావాల్సింది, నాకు ఇది ఒకటి ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాదు మీకు కావడానికి ఒక 6 బ్రాంచ్ ఇళ్ళు కావాలి, బెంచి ఇంకొన్ని కావాలి, ఫ్యాన్లు ఇంకొన్ని పెట్టించాలి, ఇలాంటివి ముందు అడగండి. సరే, నాకు వచ్చే వస్తాయి. మీ సక్సెస్ వెంట మేము ఉండాలంటే ఇమీడియట్గా చేయలేము, ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ చెప్పండి, పుస్తకాలు ఇంకా కావాలి, ఇలాంటివి ఏమైనా కావాలంటే మీరు టేక్ కేర్. ఓకే.